అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ప్రతి వార్డులో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాము అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తెలిపారు 21వ డివిజన్ వికలాంగుల కాలనీ 1వ లైన్ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మిర్చియా చైర్మన్ యేసురత్నం డిప్యూటీ మేయర్ సజీల 21వ డివిజన్ కార్పొరేటర్ కాండ్రుగుంట గురవయ్యతో కలిసి ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు సంక్షేమ పథకాల లబ్ధి వివరాలతో ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొండారెడ్డి నాగేశ్వరరావు కేతవత్ రవీంద్ర నాయక్ జి రవి కటకం పవన్ కోటిరెడ్డి తిరుమలేశ్వరరావు సచివాలయ కార్యదర్శులు వాలంటీర్లు తైతర్లు పాల్గొన్నారు ప్రభుత్వ కార్యక్రమం 70 సచివాలయం 3వ రోజు చేసుకోవడం అతి పేద వర్గాలు కూడా నివసించే ప్రాంతాలు వికలాంగుల కాలనీ కానివ్వండి మరి అలాగే కేవీపీ కాలనీ కానివ్వండి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా 90% పైన అందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉంటాం మరి ప్రతి ఇంటికి కూడా పథకాలు ఉండటం మరి ఈరోజు ఈ ప్రాంతాల్లో గతంలో మేము గనక 3 సంవత్సరాల కిందట ఎన్నో ఇబ్బందులు చూసాం ఇక్కడ కనీసం పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ సరిగ్గా లేని పరిస్థితి మరి ముఖ్యంగా పిల్లలందరూ కూడా పనులకు వెళ్ళే పరిస్థితి మరి ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏరియాల నుండే మరి గుంటూరులోకి లేబర్ చిన్నపిల్లల రూపంలో లేబర్ రూపంలో మరి పనులకు వెళ్ళే పరిస్థితి గతంలో ఉండేది ఇవాళన్నిటికీ కూడా భిన్నం మరి ఇవాళ ఏరియాలో ఒక అడుగు పెడితే ఆల్మోస్ట్ ఆల్ 99% అందరూ కూడా పిల్లలు స్కూల్లోకి చదవడానికి రావడం వెళ్ళటం మరి ఇవాళ ఇంటర్ చదివే పిల్లలు గతంలో పనులకు పంపించే వాళ్ళ తర్వాత కూడా పని ఈ మాన్పించేసి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ కానీ వాళ్ళ విద్యా దీవెన పూర్తి రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మరి అందరూ కూడా ఉన్నత చదువులకు వెళ్ళటానికి కూడా మరి సిద్ధమై ఉన్నారు వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడా కూడా ఎక్కడ భారం లేకుండా మరి వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఇవాళ కలగడానికి మరి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అందరూ కూడా మరి ముక్త కంఠంతో తెలియజేస్తూ ఉన్నారు మరి చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మరి ఊరికి దూరంగా గతంలో ఎవరు పట్టించుకోకపోవడం మరి కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా కాలువలు రోడ్లు మరి కొన్ని ఇప్పుడు పెట్టున్నాయి కొన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏరియా సంబంధించి వికలాంగుల నగర్ కానీ వికలాంగ కాలనీ కానీ ఇవన్నీ ఇమీడియట్గా కాలువలు మరి ఇప్పుడే 50 లక్షల రూపాయలు ఇమీడియట్గా పెట్టమని చెప్పి కూడా నేను చెప్తా 20 లక్షల రూపాయలు గడప గడప అలాగే 30 లక్షల రూపాయలు వేరే ఫండ్స్ నుండి కూడా కార్పొరేషన్ ఫండ్స్ నుండి కూడా ఇది పెట్టించే మార్గం చేయమని మరి ఇవాళ మా కార్పొరేటర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇలాంటి ఏరియాలన్నీ కూడా చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మెయిన్ రోడ్లన్నీ కూడా ఒక కులిక్కి వచ్చున్నాయి కాబట్టి మెయిన్ అప్రోచ్ రోడ్స్ కూడా ఇంకా మేము దాని మీద కూడా దృష్టి సారించి మరి ఇలాంటి కాలనీస్కి సంబంధించిన వరకు మరి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మురోయ్ గారు అలాగే సజిల గారు మేయర్ డిప్యూటీ మేయర్ గారు అలాగే యేసురత్నం గారికి మరి ముఖ్యంగా మా వార్డు ప్రెసిడెంట్ గారు నాగేశ్వరరావు గారు మరి అందరి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం 21వ వార్డు 75వ సచివాలయం గడప గడప ప్రోగ్రాంకి మద్దాలగిరి గారు గడప గడప ప్రోగ్రాం తిరగడం జరిగింది ఈ క్రమంలో రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి కొంచెం ఎక్కువగా చదవడం జరిగింది ఎమ్మెల్యే గారు రోడ్డు 2 కాలువలు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా కాపు నేస్తం కానివ్వండి అమ్మఒడి కానివ్వండి చాలామంది వస్తని జగన్ గారికి మేము రుణపడి ఉంటాము అని చెప్పడం కూడా జరిగింది కార్పొరేటర్ కాండ్రుగుంట గురవయ్య ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు పట్టింది ఒక్కసారిగా మద్దాలగిరి గారు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేశారు